हाई फ्रेंड्स मन की ग्रूप टू डीवीओ ग्रूप वन अदे विधा जेएलडीएल एग्जाम अंट बौद्ध मत संबंधी प्रश्न वन आर् टू क्वेश्चन रावान अवकाश है प्रश्न अड़को आ एरिया मैं सारी क्विक रिविजन चाहूँ चूँ बौद्ध मत सेक व्यक्त एवरनी मैचिंग इवच्छ लेदे बौद्ध मत तो संबंध कल व्यक्त मन की क्वेश्चन इवच्छे इकड़ोस गमनिद फ्रेंड्स आम्रपाली గురించి చాలా సార్లు కూడా సివిల్స్ నుంచి ఆర్ఆర్బి వరకు కూడా అడిగారు ఆమ్రపాలి గౌద్ధ బుద్ధుడు వైశాలి నగర సందర్శన చేసినప్పుడు ఏమ బౌద్ధ మతాన్ని స్వీకరించి వేశ్య వృత్తిని కూడా వదిలేయడం కూడా జరిగింది మనకు ఈక ఆమ్రపాలి గురించి ఒకసారి బిట్ ఎలా అడిగారంటే గౌతమ బుద్ధుడు వారి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి బంగారు ఆభరణాలను అన్నిటినీ కూడా బౌద్ధ మతానికి ఇచ్చినటువంటి స్త్రీ ఎవరని కూడా అడిగాడు ఆమ్రపాలి ఒకసారి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వేశ్యవృత్తిని వదిలినటువంటి స్త్రీ ఎవరని కూడా అడిగాడు ఆమ్రపాలి నెక్స్ట్ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి గజ దొంగ ఎవరని కూడా బిట్ అడగడం జరిగింది అంగులిమాల 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 అంటే మనకు జస్ట్ అంగుళం అంగులికం అంటే ఉంగరం ఉంగరాన్ని బంగారం కాబట్టి దొంగతనం చేస్తారు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మొదటి వ్యక్తి అని కూడా చాలాసార్లు అడిగాడు అనేక ఎగ్జామ్స్లో కూడా ఇది బౌద్ధ మత యొక్క గౌతమి బుద్ధ సన్యాసిగా ఉన్నటువంటి తన యొక్క తల్లి ప్రజాపతి పెంపుడు తల్లి బిక్కుని అని కూడా అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమా శ్రవస్త నగరానికి చెందిన పుచ్చరామం అనే ప్రదేశాన్ని బౌద్ధానికి జ్ఞానం చేయటం జరిగింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ శ్రవస్తి నగరానికి చెందినటువంటి పుచ్చరామం అనే ప్రదేశాన్ని బౌద్ధ మతానికి దానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విశాఖ లేదా మేఘరమాత ఇది గుర్తుపెట్టుకుని పుచ్చారామం అనేటువంటిది బౌద్ధ సిద్ధాంతాలని ఉపన్యసిస్తున్నటువంటి మొదటి స్త్రీ ఎవరంటే దమ్మదిన్న దమ్మదిన్న బౌద్ధ మతంలో చేరింది ప్రజాప్రతి అదే ఈ యొక్క సిద్ధాంతాలను నేర్చుకున్నది ఎవరంటే దమ్మదిన్న ఓకే మరో ఈ యొక్క వైశ్యుడు బౌద్ధ మతాన్ని చేరడం కూడా జరిగింది అతని పేరు కూడా చాలాసార్లు అడగడం జరిగింది అనంత పిండిక పిండి అనేటువంటిది మనకు దోశపిండి కావచ్చు ఇడ్లీ పిండి కావచ్చు అది మనం కొనుక్కుంటాం కొనుక్కోవాలంటే చెట్టు గారి షాప్కి వెళ్ళాలి అలా గుర్తుపెట్టుకొని అనంత పిండిక వైశ్యుడు ఇతను బుద్ధునికి జటావనమును దానం చేశాడనమాట పుచ్చారామమును దానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మిగరమాత లేదా విశాఖమాత అదేవిధంగా జటావనమును దానం చేసిందంటే మరి అనంత పిండిక కుష్ఠవ్యాధిగ్రస్తుడు అంతకుముందు వ్యాధిగ్రస్తులను బౌద్ధ మతంలో చేర్చుకునే ఆచారం లేదు అయినప్పటికీ కూడా ఇది ప్రత్యేకత కలిగి ఉంది సుప్రబుద్ధ అనేటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుడు కూడా ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది ఇంతకుముందు స్త్రీలను వ్యాధిగ్రస్తులను చేర్చుకోలేదు మరలా ఆ యొక్క నిబంధన తొలగించడం కూడా జరిగింది హీన కులానికి పంచమ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి బౌద్ధ మతంలో కూడా చేరటం జరిగింది వీరికి కూడా ఇంతకుముందు అవకాశం లేదు ఈ నిబంధన కూడా తొలగించి చేర్చుకోవడం జరిగింది సుమంగళుడు గుర్తుపెట్టుకోండి అతను హీన జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతను యొక్క సుమంగళమైనటువంటి మంచి గుణాలను కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఆ మతంలో చేర్చుకోవడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి సుమంగళుడు హీన జాతి కులస్థుడు మరి బుద్ధుని భార్య కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించింది ఆమె పేరు వచ్చేసి యశోధర అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గౌతమి కుమార్తె నంద బింబిసారుని భార్య కేమ కూడా ఈ యొక్క బౌద్ధ మతంలో చేరడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి వీటి మీద మనకు ఇంతకుముందు అడిగినటువంటివి మొదటి సన్యాసిని ఎవరంటే ప్రజాపతి చాలాసార్లు అడిగాడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎవరు అంటే మనకు సుప్రబుద్ధ వైశ్యులు అంటే చెట్టి ఎవరంటే అనంతపిండిక
బింబిసారిని భార్య ఎవరంటే కేమ, ఇది గుర్తుపెట్టుకుని బౌద్ధ సంగీతుల మీద కూడా చాలాసార్లు అడుగుతున్నారు. బౌద్ధ సమావేశాలకు గల పేరు ఏంటంటే సంగీతులు. బౌద్ధ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయని కూడా ఒకసారి సివిల్స్లో అడగటం జరిగింది. పౌర్ణమి విద్య నక్షత్రం రోజున జరుగుతాయి. 4 జరిగాయి, అవి ఎక్కడెక్కడ జరిగాయో కూడా మనం ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాం, మళ్ళీ కూడా ఒకసారి చూద్దాం. 4 జరిగితే ఇవి రాజగృహం, మరి సత్తపాణి గుహ వద్ద మొదటి జరిగింది, 2 వైశాలిలో జరిగింది, 3 పాటలీపుత్రం, 4 కుందలవనం అంటే కాశ్మీర్లో జరిగింది. దీనికి కోడు ఈ యొక్క మొదటి అక్షరాలను గుర్తుపెట్టుకోం, రావై పాకుదాం. రావై పాకుదాం అంటే రా అనేది రాజగృహం, వై అంటే వైశాలి, పా అనేది పాటలీపుత్రం, పాకుదాం కు అంటే కుందలవనం. ఎవరు వీటిని నిర్వహించారంటే అక్క, అక్క అనేది కోడు, ఆ అంటే అజాతశత్రువు, క అంటే కాలశోకుడు, అశోకుడు, కనిష్కుడు. అక్క అక్క కోడు, అజాతశత్రువు మొదటిది, 2 కాలశోకుడు, 3 అశోకుడు, 4 కనిష్కుడు. సంవత్సరాలు కూడా ముఖ్యమండి. 483, 383, 250, 1వ శతాబ్దం క్రీస్తు పూర్వం 3, క్రీస్తు శకం 1. 483, 383, 250, 1వ శతాబ్దం 1వ యొక్క బౌద్ధ సంగీతం నిర్వహించినటువంటి వ్యక్తి మహాకాశ్యపుడు. దీనికి కోడు వచ్చేసి మహాసభకు మొగలి పువ్వుతో వసుమిత్రుడు హాజరయ్యాడు. మహాసభకు మొగలి పువ్వుతో వసుమిత్రుడు హాజరయ్యాడు. మహాసభ మొగలి పువ్వు అంటే మహాసభ, మహా అంటే మహాకాశ్యపుడు 1వది, సభ అంటే సభకామి, మొగలి పువ్వు అంటే మొగలి తిత్త పుస్త తిస్స, వసుమిత్రుడు పేరు. ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు, ఇది కూడా అడుగుతుంటాడన్నమాట. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు 4వ దానికి. రాజగృహములో అజాతశత్రువు ఆధ్వర్యంలో 483 బీసీలో మహాకాశ్యపుడు అధ్యక్షతన బౌద్ధ సంగీతం జరిగింది. 2వ వైశాలిలో కాలశోకుడు రాజు, మరి 383 బీసీన సభకామి అధ్యక్షత జరిగింది. పాటలీపుత్రం 3వది అశోకుడు, 250 బీసీ మొగలి పుత్ర తిస్స ఆధ్వర్యంలో జరిగింది. కుందలవనం కాశ్మీర్లో కనిష్కుడు ఆధ్వర్యంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వసుమిత్రుడు ఆధ్వర్యంలో, మరి అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా వసుమిత్రుడు అధ్యక్షుడిగా జరగటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ బౌద్ధ సంగీతాలకు సంబంధించి బౌద్ధ మతంలో చేరినటువంటి వ్యక్తుల గురించి ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఈ వీడియో నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.